చంద్రబాబు నాయుడు మాత్రం పొద్దున లేచినప్పటి నుంచి ఒక నాలుగు డబ్బా ఛానళ్లు పెట్టుకొని అసత్య ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దౌర్జన్యాలు పెరిగిపోయినాయంట అక్రమ కేసులు పెరిగిపోయినాయంట ఒక్కసారి చరిత్ర గమనించండి అన్న మన నియోజకవర్గంలోనే గుర్తించండి ఇంతకు ముందు పాలించిన పాలకులు వాళ్ళ హయాంలో ఇదే నియోజకవర్గంలో ఎన్ని హత్యలు చేసినారు ఎన్ని కిడ్నాపులు చేసినారు ఎన్ని దాడులు చేసినారో మీరే ఒక్కసారి పోలీస్ స్టేషన్లకు పోయి ఎఫ్ఐఆర్లను తీయండి నిజంగంటేనే ఆ నాయకులకు ప్రోత్సహించినట్ట చంద్రబాబు నాయుడు ప్రోత్సహించినట్ట మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా దాడులు చేయండి హత్యలు చేయండి అని ప్రోత్సహించింటే ఈ రోజు నందికొట్కూరులో పరిస్థితులు ఎట్టుండేవో మీకు కూడా అర్థమయ్యేటి కానీ మాకు ఆయన చెప్పిన మాట అభివృద్ధి చేయాలన్నా మా కాడికి రాండి సంక్షేమ పథకాలు కావాలన్నా మా దగ్గరికి రాండి మంచి చేయాలన్నా మా దగ్గరికి రాండి అంతే తప్ప మీరు గాన దౌర్జన్యాలకు పాల్పడితే దయచేసి పార్టీ నుంచి బయటికి పోండి అని చెప్పిన నాయకుడు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటువంటి నాయకుడి పైన అసత్య ఆరోపణలు చేయడం కన్నా అంతకన్నా నిజం ఇంకొకటి ఉండదు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో చూపించండి రా అని అడిగితే ఎక్కడికి తీసుకుపోకండన్నా మీ గ్రామాలలో బడుల దగ్గరికి తీసుకుపోయి ఇంతకు ముందు ప్రభుత్వ పాఠశాలల్లో ఎవడైనా చదవాలంటే మా కొద్దురా నాయన ఈ ప్రభుత్వ పాఠశాలల్లో అని అనేవాళ్ళు కానీ ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఒక సీటు దొరకాలంటే పోటీ చూసి తట్టుకోలేనటువంటి పరిస్థితి అంటే ఆ రకంగా మన రాష్ట్రంలో విద్యను అభివృద్ధి చేసిన ఘనత ఎవరిదో కూడా మనం అందరం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత 2 సంవత్సరాలు అయింది కదా ఎలక్షన్లు అయిపోయి ఏ రోజన్నా కరోనా వచ్చినప్పుడు గాని కరోనాతో ఎంతో మంది వలస కూలీలు ఇబ్బంది పడుతున్నప్పుడు గాని ఎంతో మంది కూలీల తిండి లేక అవస్థ పడుతున్నప్పుడు గాని లేదా వర్షాలు ఎక్కువ పడి వరదలు వచ్చినప్పుడు గాని ఎవడైనా ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్న మీ దగ్గరకు వచ్చినాడా బాగుండాలని పలకరుతున్నారా సరేలే మేము అధికార పార్టీలో ఉన్నాం మాది పనులు జరుగుతున్నాయని అనుకుంటారు వాళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 24 గంటలు ప్రజల్లోనే ఉన్నాం కదా మీ తరఫున పోరాడినాం కదా ఎక్కడి పోయినారు సార్ వీళ్ళందరంటే వ్యాపారాలు చేసుకుంటున్నారు హైదరాబాద్ పోయి మళ్ళీ ఎలక్షన్లప్పుడు డబ్బులు ఎత్తుకొని వస్తారట మీ కాడికి కాబట్టి ఎటువంటి నాయకుడు కావాలో మీరు అందరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది నా దృష్టిలో కష్టమో నష్టమో 24 గంటలు స్థానికంగా మీ ముందర ఉండేవాడే నాయకుడు నాకు తెలిసినంత వరకు మన తోకల కుటుంబం గాని తోకల కృష్ణారెడ్డి అన్న వాళ్ళు గాని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ కార్యక్రమం జరిగినా కూడా దాన్ని విజయవంతంగా నడిపించినారు